ఎడతెరిపి లేని వర్షం కారణంగా విజయవాడ జగదల్పూర్ 221 జాతీయ రహదారిపైకి భారీగా వాద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా కొత్తగూడెం పట్టణంలోని ఎస్బీఐ నగర్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయరాజ్ అందిస్తారు. ప్రధాన రహదారులని జలాశయాలు తలపిస్తున్నాయి. మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నాం. కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రధానంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఈరోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కారణంగా పూర్తిగా ప్రధాన రహదారులని జలదిగ్బంధం చిక్కున పరిస్థితి. వాహనాలను కూడా రాక మళ్లించిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనము రామవరంలో ఉన్నాము. ఇక్కడ పూర్తిగా చూడొచ్చు, ఇది 221 నెంబర్ జాతీయ రహదారి. ఈ ప్రస్తుతం విజయవాడ టు జగదల్పూర్ వరకు ఈ జాతీయ రహదారి మీదుగా ప్రధాన జాతీయ రహదారి ఇక్కడ నుంచి రాకపోకలు అత్యధిక సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్న కారణంగా పూర్తిగా ఇక్కడ ప్రధాన రహదారి మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుంది. ఈ కాలనీ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. పూర్తిగా మనం ఇక్కడ నుంచి స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి సమస్య? ఈరోజు ఇంత పెద్ద సమస్య, ఇంత జలదిగ్బంధం చిక్కుకోవడం కారణం ఏంటి అసలు? సార్, దీనికి 50 లక్షలు శాంక్షన్ అయినా అన్నారండి. మరి ఇక ఇది మొదలు పెట్టుకునే వరకు వర్షాలు పడ్డాయి. ఇక వీటి వల్ల మరి సమస్య అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరి ఎప్పుడు పెడతారో తెలియదు. మరి ఇది దీనివల్ల కొక్క లైన్లు కూడా దిగిపడుతుంది, దిగబోతున్నాయని ఆఫ్ చేశారు. మరి దీనివల్ల ఎంత టైం పడుతుందో ఏం పడుతుందో తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి. ఎవరో ఒకరు వచ్చేసి చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, చైర్పర్సన్ కానీ ఎవరైనా స్పందించారు? ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రత్యామ్నాయ పద్ధతులు ఎవరైతే రాలేదండి ఇప్పటివరకు? ఇలాంటి చర్యలన్నింటి ముందే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంత అంటే ప్రతిసారి గత కొంతకాలంగా కొన్ని నెలలుగా వర్షం పడుతూనే ఉంది. ప్రతి చిన్న వర్షానికి ఈ స్థాయిలో వాటర్ దిగ్బంధం అయితే ఇలా మేలో శాంక్షన్ అయిన 50 లక్షలు వర్మ గారు శాంక్షన్ చేశారు. కానీ ఇప్పటి వరకు అప్పటి నుంచి స్టార్ట్ చేయకుండా ఈ మధ్య కాలంలో వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు దిగబడుతున్నాయి, వర్క్ జరగట్లే అని చెప్తున్నారు. ఆల్రెడీ కొన్ని పైప్స్ వేశారు, కానీ అవతల అవుట్పుట్ ఫ్లో లేకుండా చేసిండు. దానివల్ల ఈ స్టాగ్నెట్ ఏర్పడుతుంది. వాటర్ స్టాగ్నెట్ అవ్వడానికి పైనుంచి వచ్చే ఫ్లో ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ డ్రైన్స్ కూడా క్లియర్గా లేవు. హైవే అథారిటీ వాళ్ళు కూడా డ్రైన్ ఇక్కడ నుంచి వేసేసి అక్కడ బ్రదర్స్ కిచెన్ దగ్గర నుంచి క్లోజ్ చేశారు. ఆ హైవే అథారిటీ వాళ్ళు క్లోజ్ చేయడం వల్ల అక్కడ స్టాగ్నెట్ అయిపోయి వాటర్ మొత్తం, ఇది పల్లె ప్రాంతం కాబట్టి మునిగిపోవాల్సి వస్తుంది. చెప్పండి, మూడు చెరువులు గంటలు పడ్డాయి. ఇంకో గంట 2 గంటలు అయితే ఇవి తీయకపోతే 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నారు. అప్పటి నుంచి అదే పరిస్థితి. ఆ పాత ఇల్లు కూలిపోయే పరిస్థితి. ఈ ఇంటికి 5 గురు వేసుకున్నా 100 ఇల్లు, 500 మంది ఇప్పుడు నీళ్ళలో ఉన్నారు. పొద్దున్న నుంచి ఒక టీ తాగినారు. అప్పటి నుంచి టిఫిన్ లేదు, అన్నం లేదు, ఏం లేదు. పోవడానికి దారి లేదు, రావడానికి దారి లేదు. మొన్ననే 50 లక్షల రూపాయలు అన్నారు. అది రాంగ్ డిసిజన్. అది కాకుండా మార్చి ఏదైనా ఒకటి తొందరగా పరిష్కారం చేయండి. ఇలాంటి సమస్య వచ్చింది గతంలో? 20 సంవత్సరాల నుంచి ఉండేది. ఇది గతంలో రావడం అనేది కాదు, 20 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడు కట్టడం వల్ల, ఇల్లు ఎక్కువ కట్టడం వల్ల ఈ 10 సంవత్సరాల నుంచి ఎక్కువైంది. ఈ కాలనీ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులను పరిశీలించడానికి మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి గారు ఇక్కడికి వచ్చారు. మేడం గారికి మరింత సమాధానం తెలుసుకుని పెద్దాం. మేడం చెప్పండి, గత 20 సంవత్సరాలుగా ఈ సమస్య ఉందని స్థానికులు చెప్తున్నారు. పదే పదే పాలకవర్గానికి కూడా వినతిపత్రులు ఇచ్చాము, కానీ ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు. మీరేమంటారు? మేము వచ్చి 16 నెలలు అవుతుంది. 16 నెలల్లో ఫస్ట్ డీల్ చేసిన రామవరానికే సమస్య ఇది. ఈ సమస్యని అప్పుడు గతంలో ఎంవీ రెడ్డి గారు ఉన్నప్పుడు వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టినాం. దీనికి మున్సిపల్ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు కూడా దీనికి ఏకగ్రీవ తీర్మానం చేసి పెట్టడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అది మనం వర్క్ చేస్తున్నప్పటికీ ఉరిలిపోతుందని చెప్పి మనకి వర్క్ కరెక్ట్గా కాలేదు. దానివల్ల ఈ సమస్య ఉన్నది. ఖచ్చితంగా ఇది నేను క్లియర్ చేపిస్తానని కూడా చెప్తున్నాను. ఇందాకలే నేను 1 గంట క్రితం కూడా వచ్చి ఇది కొంచెం అంతా క్లీన్ చేపించడం జరిగింది. అయినప్పటికీ ఇది ప్రకృతి వైపరీత్యం, దీన్ని నా చేతుల్లో ఏం లేదు కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు కూడా దీన్ని క్లియర్ చేయడానికి చూస్తాను. వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ గత 5 ఏళ్లలో కూడా అధికారంలో ఉంది, మరి ఎందుకు ప్రతి పదే ఎందుకు గతంలో అని చెప్పేసి చెప్తున్నారు? వాస్తవంగా అధికారంలో ఉంది కూడా టీఆర్ఎస్ కదా. అంటే దానికి సమాధానం నేనేం చెప్తాను, నేను వచ్చి 16 నెలలు అయింది. నేను వచ్చిన కాడి నుంచి అయితే ఖచ్చితంగా దీన్ని నేను చేపిస్తూనే ఉన్నాను. ఇది ప్రకృతి వైపరీత్యం, ఇది భగవంతుడు ఆపిందని నేనైతే ఏం ఆపలేను కదా. ఈ వర్క్ ఇది అయిన తర్వాత నేను ఇది ఖచ్చితంగా క్లియర్ చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రకృతి వైపరీత్యం అంటున్నారు, కానీ ఖచ్చితంగా జాతీయ రహదారికి ఇరువైపులా కూడా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు పదే పదే. ఒక్క నిమిషం, ఇప్పుడు పోయిన సంవత్సరం 20 ఆగస్టు 20వ తారీఖు నడుములో నేను కూడా దిగి ఇందులో నడిచినాను.
నేను కూడా నడిచినాను ఇది నా దగ్గర రామవరానికే పెద్ద సమస్య ఇది ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో చెప్పినా నేనైతే ఖచ్చితంగా కలెక్ట్ అందరి దృష్టిలో ఉన్నది ఖచ్చితంగా క్లియర్ చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను ఓకే అది మున్సిపల్ చైర్పర్సన్ కాపుజీత లక్ష్మణ్ అయితే స్పష్టంగా చెప్తున్నారు ఇది ప్రకృతి విపరీతంగా మేము భావిస్తున్నాము ఖచ్చితంగా గతంలోనే ఇక్కడ నేను పర్యటించి కూడా ఈ సమస్యను పరిష్కారానికి తీసుకొస్తానని కూడా కృషి చేస్తారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎమ్మెల్యే కూడా మేము సమాచారం అందించాం గతంలోనే ఈ సమస్య పరిష్కారానికి నిధులు కూడా వెచ్చించాము అయితే సర్పంచ్ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అదే విధంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది ఖచ్చితంగా దీన్ని త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు కూడా మేము చేపట్టామని చెప్పి సీతామహాలక్ష్మి గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఓవర్ టు యూ